हेलो अंडी, अंदर की नमस्कार. वेलकम टू माय चैनल. चूप्चे प्रापर्टी जी प्लस वन प्रापर्टी. इध मोतम 120 स्क्वेयर यार्ड्स नूट इरव गजालू. प्रापर्टी गुरिंच पूर्ति डीटेल्स वीडियो एक्सप्लेन सो स्किप चेयकंडी. वेलकम बैक टू माय चैनल. इंका ना चैनल सब्सक्राइब चेसुकुने वाळ्ळु सब्सक्राइब चेसुकुने बेल आइकॉन ने प्रेस चेयंडी. नेने ए वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन वस्तुंदी. पार्किंग मन चाला ईजीग टू कार्स पड़ता है. इदोक ईस्ट फेसिंग प्रॉपर्टी मोत्तम 120 गजाल्लो उंदी. इदंता हाल. हाल्लो मन को मंची डिजाइन वच्चिंदी. फॉल सीलिंग चाला कलरफुल उंदी. हाउस मोत्तम अदंता डाइनिंग एरिया. इकड़ मन को इदोक एक्स्ट्रा टीवी एरिया. మాకు టీవీ ఏరియా సెపరేట్ ఉంది. ఇదంతా ఓపెన్ కిచెన్. కిచెన్ చాలా స్పేషియస్ ఉంది. మనకు హాల్ పక్కనే వచ్చింది కిచెన్. కిచెన్ లో మంచి టైల్స్ వాడారు. అండ్ కలరింగ్ కూడా చాలా నీట్ ఉంది. ఈ ప్రాపర్టీకి జస్ట్ ఇంకా కొద్దిగా కలరింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ ప్రాపర్టీ రోడ్కి చాలా దగ్గర ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ ముందట ఉన్న రోడ్డు 40 ఫీట్ రోడ్. ఇదంతా కామన్ వాష్రూమ్. మనకు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ మంచి కలరింగ్ ఉంది ఫాల్ సీలింగ్కి. ఇక్కడ మనకు డిజైన్ వచ్చింది. షోకేజ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అక్కడ మనం. ఇది ఇందాక చూపించింది కామన్ వాష్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో యూనిక్ డిజైన్తో వచ్చింది ఫాల్ సీలింగ్. చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. కింద వచ్చేసి మనకు 2 BHK. ఈజీగా రెంట్స్ వస్తాయి. 2 BHK రెంట్కి ఇవ్వచ్చు. కింద పైన ఓనర్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకు టీవీ ఏరియా వచ్చింది. ఇందాక చూపించింది షోకేజ్ ఏరియా. ఇదే ఇందాక నేను చెప్పింది. కలరింగ్ అయితే చాలా బాగుంది ఇంటికి. ఇక్కడ మనకు బయట వాష్ ఏరియా కూడా వచ్చింది. కింద ఒక 2 BHK హౌస్. కింద రెంట్కి ఇచ్చి పైన ఓనర్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకు బయట ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. ఈ ప్రాపర్టీ ECL దగ్గర ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం మొత్తము. కింద 2 BHK, పైన కూడా ఒక 2 BHK. ఈ ప్రాపర్టీకి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది వర్క్ బ్యాలెన్స్ ఉంది. కింద రెంట్కిచ్చి పైన ఓనర్స్ ఉండొచ్చు. అండ్ అదంతా టీవీ ఏరియా.
మంచి డిజైనింగ్ ఉంది టీవీ ఏరియాకి. ఇక్కడ మనకి ఇంకో ఎగ్జిట్ కూడా వచ్చింది బయటికి. ఇది డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్. ఇదంతా పూజ రూమ్. కిచెన్ అయితే చాలా బాగుంది, ఓపెన్ కిచెన్ టైప్లో ఉంది అండ్ చాలా స్పేషియస్ ఉంది. అండ్ కిచెన్ నుంచి కూడా మనకు ఒక ఎగ్జిట్ వచ్చింది బయటికి. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ వచ్చింది. కామన్ వాష్రూమ్లో ఇండియన్ ఉంది, ఇండియన్ టైప్లో ఉంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఒకటి. ఈ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్లో ఉంది అండ్ మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ బడ్జెట్లోని హౌసెస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్పై క్లిక్ చేయండి. వెంటిలేషన్ కూడా బాగుంది ఈ ప్రాపర్టీకి. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ రాదు. ఇక్కడ మనం షోకేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ ఉంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 75 lakhs అంటున్నారు అండ్ నెగోషియబుల్. ఇది మొత్తం 120 square yards ఉన్న ప్రాపర్టీ. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ మనకు చిన్న వాష్ ఏరియా కూడా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.